రెడీ మనాలి శిల్పి శర్మను కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటా. చిత్ర దర్శకుడు విజయ్ని చిత్ర విశేషాలను వివరించవలసిందిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి. గ్రీన్ సిగ్నల్ ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అండి, యూత్ ఎమోషన్స్, సెంటిమెంట్, లవ్, యాక్షన్, లాట్ ఆఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ ఈ మూవీలో ఉందండి. ఇది ఈ సమాజంలో జరుగుతున్న యువతల మధ్య జరుగుతున్న ఎమోషన్స్ ని ఇది అర్థం పట్టే విధంగా దీన్ని చిత్రీకరించడం జరిగింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ సమ్మర్ ఎండింగ్ లో ఇది ఒక మంచి ఫినిషింగ్ ఎంజాయ్ చేయడానికి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఈ మంత్ 30th ని మేము రిలీజ్ చేయాలని నిర్ణయించాం మా ప్రొడ్యూసర్స్ అందరు కూడా. సో మీ అందరు కూడా ఈ మూవీని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారండి, ఆల్రెడీ ఆడియో రిలీజ్ అయ్యింది, చాలా అంద ఆ 6 సాంగ్స్ కూడా మంచి రెప్యుటేషన్ వచ్చాయండి. కెమెరా వర్క్ స్వామి చాలా బాగా చేశారు ఆయన. ఆల్రెడీ మీరు చూస్తున్నారు ట్రైలర్స్ అన్నిలో కూడా ఒక పెయింటింగ్ లాగా చాలా బాగా ఫోటోగ్రఫీ చేయడం జరిగింది. పెర్ఫార్మెన్స్ వైజ్ ఆల్ ఆర్టిస్టులు చాలా కాంపిటేటివ్ గా వర్క్ చేయడం జరిగింది. ఆల్ ఆర్టిస్ట్ బాగా చేశారు. అండ్ థ్యాంక్స్ టు మారుతి గారు టు గివ్ హిమ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ హోప్ ఆయన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి ఎంత ప్రయత్నం చేశాను. That the people will decide. And thanks to Ramanra Garu for giving this wonderful opportunity. Thanks to each and everyone. Thank you. మనకి ఇది ఒక యూత్ఫుల్ మూవీ అని అర్థమవుతుంది. అండ్ రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ నెల 30th ని రిలీజ్ చేయడానికి అందరూ అనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మారుతి గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. విజయ్ గారికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి. ఈ మూవీ నేను ఈ క్యారెక్టర్ అన్నది చేస్తున్నప్పుడు చాలా టెన్స్ గా ఫీల్ అయ్యాను, బట్ హీ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్. అండ్ అవుట్పుట్ చూడంగానే అందరూ బాగా చేశారని నన్ను మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇంత మంచి మూవీని ఇంత కలర్ఫుల్ గా, ఇంత గ్లామరస్ గా, ఇంత రిచ్ గా చూపించడానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్ రమణారావు గారు. సో రమణారావు గారు థ్యాంక్ యూ. ఈ ఫిల్మ్ ని ఒక యూత్ఫుల్ ఫిల్మ్ అంటే యూత్ కి టార్గెటెడ్ గా అంటున్నారు, ఫస్ట్ నుంచి ట్రైలర్స్ కూడా అలాగే ఉన్నాయి. బట్ దీంట్లో ఒక సెంటిమెంటల్ టచ్, ఒక హ్యూమన్ ఎమోషన్స్ ని కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. చాలా డెలికేట్ గా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ దానికి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు జేబీ గారు. ఆల్రెడీ సాంగ్స్ అన్ని చాలా మంచి సక్సెస్ అయ్యి అందరూ బాగున్నాయి. అండ్ విజువల్ గా కూడా దీనికి ఇంత రిచ్నెస్ రావడానికి కారణం మా కెమెరామ్యాన్ స్వామి గారు. సో ఆల్ టెక్నీషియన్స్ అన్ని కలగర్చి ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ నెల 30th మా జాతకాలన్నీ బయటపడతాయి. అండ్ హోప్ దిస్ ఫిల్మ్ గివ్స్ గ్రీన్ సిగ్నల్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ మా కో ఆర్టిస్ట్ గురించి చెప్పాలి, రేవంత్, సాయి, రక్షిత, మై హీరోయిన్స్ డింపుల్ అండ్ శిల్పి అండ్ ఆల్సో మనాలి. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేశాం. అండ్ గోవాలో అయితే బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. సో దట్ వాజ్ గ్రేట్ ఫన్. ఐ విల్ డెఫినెట్లీ రిమెంబర్ యూ ఆల్ యూ గైస్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రీన్ సిగ్నల్ ఎస్ఎల్ఏ బ్యానర్ లోని చేస్తున్నాం. ఆల్రెడీ ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, రియలీ హ్యాపీ. సెన్సార్ కూడా అయింది, అందరూ చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు. అండ్
యా ఈ May 30th ఈ సమ్మర్లో రిలీజ్ అవుతుంది. దిస్ గోన్ బి యూనో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్రతి సీను కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమా ఎక్కడో కూడా ప్రతి సీన్ కూడా ఏదో సినిమా కనెక్ట్ అయ్యాం, ఇది మనకు తెలిసిన సీనే అని ఒక హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ రమణ్ రావు గారికి, మారుతి గారికి, విజయ్ గారికి థ్యాంక్ యూ. అలాగే చిత్రం మారుతి సార్ కి, రమణారావు సార్ కి, విజయ్ సార్ కి చాలా థ్యాంక్స్. ఈ మూవీలో నాది చాలా మంచి క్యారెక్టర్, అంటే అందరిది చాలా మంచి క్యారెక్టర్. ఇది కంప్లీట్ యూత్ ఎంటర్టైన్మెంట్. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ జేబీ సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే మ్యూజిక్ చాలా మంచి టాక్ వచ్చింది. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ ఒక పెద్ద అసెట్. అండ్ డైరెక్టర్ సార్ విజయ్ సార్ మమ్మల్ని అందరినీ చాలా బాగా చూపించారు. అండ్ కెమెరామెన్ సార్ స్వామి సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ హోల్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది. అండ్ నా కో ఆర్టిస్ట్ మానస్, రేవంత్, మనాలి, రక్షిత వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సో ద మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గ్రీన్ సిగ్నల్ ఈస్ రెడీ టు రిలీజ్ ఆన్ 30th May. అండ్ ద ఆడియో హ్యాస్ ఆల్రెడీ బిన్ సూపర్ హిట్. అండ్ ఇట్స్ అ హ్యూజ్ బేస్డ్ రామ్ కామ్ ఫిల్మ్. అండ్ ఐ వుడ్ లైక్ టు tell everybody that this is a unique film which is a must watch. And I enjoyed shooting, I enjoyed my role. And all my co-actors Manas and all other actors, we enjoyed shooting in Goa, Hyderabad. It was fun. Thank you so much. Andariki namaskaram. Firstly, I should thank Maruti sir, Vijay sir, and మా ప్రొడ్యూసర్ సార్స్ కి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ మూవీ ఇంత బాగా రావడానికి కారణం మా కెమెరామెన్ సార్, చాలా బాగా తీశారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఆడియో మంచి సక్సెస్ అయింది, ట్రైలర్స్ అన్ని బాగున్నాయని మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ వీఆర్ ప్లానింగ్ 30 May రోజు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. సో మీ అందరూ వచ్చి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఎస్ఎల్ఏ బ్యానర్లో ఫస్ట్ సినిమా గ్రీన్ సిగ్నల్. ఈ సినిమా ఆడియో గత నెల 18th రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆడియోకి సాంగ్స్ మంచి రెస్పాన్స్, సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ అంతా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఈ సాంగ్స్ ఈ అందరూ కొత్త వారు అయిపోయినప్పటికీ హీరోలు చాలా అందంగా ఉన్నారని మంచి కాంప్లిమెంట్ వచ్చింది. ఈ కొత్త హీరోల్ని, హీరోయిన్స్ని వీళ్ళని ప్రజెంట్ చేయడంలో దర్శకుడు విజయ్ గారు చాలా బాగా ప్రజెంట్ చేశారు. అదే మాదిరిగా ఈ సినిమాకి విజువల్గా మంచి నేమ్ వచ్చిందండి. అందరూ కూడా విజువల్ చాలా బాగా వచ్చిందన్నారు. దీనికి ఫోటోగ్రఫీ స్వామిగారు ఇప్పుడు ప్రస్తుతం లేరు, చాలా మంచి ఫోటోగ్రఫీ ఇచ్చారు. వీటిలన్నిటికీ జేపీ గారు మ్యూజిక్, వీటిలన్నిటికీ మంచి అసెట్. 6 సాంగ్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. సాంగ్స్ వినేటప్పుడు ఫస్ట్ వినేటప్పుడే చాలా అందంగా అనిపిస్తాయి. సాంగ్స్ అన్ని చాలా బాగా వచ్చినాయి. ఈ రిపోర్టు అదేవిధంగా విజువల్గా మంచి సాంగ్స్లో కానీ ట్రైలర్లో కానీ విజువల్గా మంచి నేమ్ వచ్చింది. డైరెక్టర్ గారు కానీ, ఫోటోగ్రఫీ కానీ, జేపీ మ్యూజిక్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా సెట్ అయ్యాయి ఈ సినిమాకి. అదేవిధంగా పర్యవేక్షణలో మారుతి గారు చాలా ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా కామెడీగా చాలా అద్భుతంగా రాయడం జరిగింది. ఎడిటింగ్ల విషయంలో కానీ వీటి మిగతా బ్యాక్గ్రౌండ్ విషయాల్లో చాలా కృషి చేశారు మారుతి గారు కృషికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే మాదిరిగా ఈ సినిమా ఈ మధ్యనే నిన్న సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాం. 30th కన్ఫర్మ్గా రిలీజ్ చేద్దామని అనుకున్నాం, కానీ కొంచెం ముందు రిలీజ్ చేయాలనుకున్నా కానీ కొంచెం సెన్సార్ కార్యక్రమాల వల్ల కొంచెం డిలే అయింది. 30th సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా యూనిట్ మా ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ని, మమ్మల్ని నిర్మాతగా నన్ను దీవించమని, ఆదరించమని ప్రేక్షక దేవుళ్ళు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
మారుతి ట్యాకిస్ లో రుద్రపాటి రమణ గారు ప్రొడ్యూసర్ గా వస్తున్న మూవీ. ఎస్ఎల్వి సినిమా అండ్ మారుతి ట్యాకిస్ ప్రొడక్షన్ చేశాం. ఈ సినిమాకి మెయిన్ దర్శకుడు విజయ్ సూపర్ గుడ్ లో కోడైరెక్టర్ గా చేసి దాని తర్వాత ఈ సినిమాగా తన ఫస్ట్ సినిమా డెబ్యూ మూవీగా వస్తున్నాడు. చాలా కష్టపడి తీశాడు. దగ్గర దగ్గర 1 ఇయర్ పాటు చాలా కష్టపడి డే నెట్ వర్క్ చేసి తీసిన సినిమా ఇది. ఈ సినిమాకి హీరో హీరోయిన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాకి ఆర్టిస్టులందరూ అంటే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాకుండా అందరికీ చాలా ఇంపార్టెంట్ రోల్గా చాలా బాగా తీశాడు. అంటే యాజ్ ఎ డైరెక్టర్గా తను అనుకున్నది మాత్రం 100% పూర్తిగా దాని మీద పెట్టుకున్నాడు. ఇది కంప్లీట్గా తను తను కూర్చుని చెక్కుకున్న సినిమా ఇది. డెఫినెట్గా ఈ సినిమా రీసెంట్గా ఫస్ట్ కాపీ చూశాను, బాగా తీశాడు, చాలా స్టైలిష్గా తీశాడు. అట్లాగే ఈ సినిమా 30th రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్ రమణరావు గారు అనుకున్నాం. అయితే 30th ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది, డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారని చెప్పి పెద్ద హిట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి టెక్నీషియన్స్లో జీవన్ చాలా బెస్ట్ ఇది చేశాడు, ఆర్ఆర్ కానీ అది కానీ, అలాగే స్వామి గారి కెమెరా వర్క్, అందరూ ఈ సినిమా కష్టపడి ఒక టీం లాగా ఒక కొత్త టీము మారుతి ట్యాకిస్ నుంచి మళ్ళీ ఇంకొక కొత్త టీం వస్తుంది, డెఫినెట్గా ఈ టీం కూడా ప్రూవ్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.